ఉంది. ఆల్మోస్ట్ ఒక లక్ష నుంచి 1.5 లక్షల వరకు జనాలు కూడా వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే వాటికి సంబంధించి భారీ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, మొత్తం క్యాబినెట్కి సంబంధించి, క్యాబినెట్ కూర్పు సంబంధించి ఆల్మోస్ట్ ఇప్పటికే చర్చలు కూడా ముగిసినట్టుగా అర్థమవుతుంది. ఈరోజు నైట్ అమిత్ షాతో చంద్రబాబు భేటీ ఉంది. భేటీ తర్వాత బీజేపీ క్యాబినెట్లో బీజేపీకి ఎంతమంది ఎన్ని సీట్లు ఎన్ని మంత్రి పదవులు ఇస్తారనే దానిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఆల్మోస్ట్ క్లియర్ కట్గా ఒక 2-3 స్థానాలు పదవులు మినహాయించి ఆల్మోస్ట్ అన్ని ఒక కొలిక్ వచ్చినట్టుగా అర్థమవుతూ ఉంది. ఎవరెవరు ఎవరిని నియమించబోతున్నారు, ఏ జిల్లాలో ఎవరికి ప్రాతినిధ్యం ఎవరికి అవకాశం కల్పించబోతున్నారు అనే విషయంపై కూడా క్లారిటీ వచ్చింది. రైట్, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే క్యాబినెట్ ప్రమాణ స్వీకారం, అదే రేపు కొత్త ప్రభుత్వం కొలువుదీరుతున్న నేపథ్యంలో ఆల్మోస్ట్ అందరిని ఇన్వైట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ ఈయన తనకు సంబంధిత వ్యక్తులతో పాటుగా ఈవెన్ విదేశాలకు సంబంధించినటువంటి కాన్సులేట్ జనరల్స్ని కూడా వెల్కమ్ చేశారు. అట్ ది సేమ్ టైం మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా కొద్దిసేపు కావటం ఆయన ఫోన్ చేసి ప్రయత్నం చేశారు, కలిసేందుకు ఆహ్వానించేందుకు ఒక ప్రయత్నం అయితే చేశారు. కానీ ఆయన ఫోన్లోకి అందుబాటులోకి రాలేదు అని సీఎం ఆఫీస్ సీఎంఓ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ట్రై చేసినప్పుడు కూడా ఫోన్ అటెండ్ చేసే పరిస్థితులు ఆయన లేరు అనే ఒక వార్త అయితే తెలుస్తుంది. రైట్, నిజానికి గత 2019లో చంద్రబాబుకి జగన్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు కూడా రాలేదు అని ఆయన పిలిచారా లేదా అనేది సెకండరీ, మరి పిలిచారా లేదా అనేది కూడా స్పష్టత అయితే లేదు కానీ, బట్ ఆయన అయితే అటెండ్ అవ్వలేదు. సో ఇన్ కేస్ ఒకవేళ పిలిచి ఉండి వెళ్ళకపోతే సేమ్ ఇదే సీన్ ఇప్పుడు రిపీట్ అయిందో అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో పిలిచామో ఆయన రాలేదు. సో ఆబ్వియస్గా ఈయన పిలిచినప్పుడు కూడా నేను రాను అనే ఒక దాంట్లో ఉన్నారా, లేదంటే ఘోర ఓటమిని జీర్ణించుకోలేక అంటే డైజెస్ట్ చేసుకోలేక కొంత ఇబ్బంది పడ్డ పరిస్థితి కనిపిస్తుందా, ఇది ఈరోజు డిబేట్ దీనిపై చర్చించబోతుంది. డిబేట్లో మనతో పాటుగా వైసీపీ నుంచి వెంకటలక్ష్మి గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి బాజీ గారు, టీడీపీ నుంచి సురేంద్ర నాయుడు గారు అందరూ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి అందరికి. నమస్తే. రైట్, సురేంద్ర నాయుడు గారు నమస్తే. రైట్, ఇప్పుడు మీ పార్టీ అధినేత జగన్ ఆహ్వానించే ప్రయత్నం చేశారు కానీ ఫోన్లో అందుబాటులోకి రాలేదని ఒక వార్త అయితే తెలుస్తూ ఉంది. ఇన్ఫర్మేషన్ మీకు ఉందో లేదో నాకైతే ఐడియా లేదు, బట్ లాస్ట్ టైము మీ పార్టీ అధినేతను కూడా వెళ్ళి వెల్కమ్ పిలిచినట్టున్నారు ఆహ్వానానికి, అంటే సీఎం ప్రమాణ స్వీకారానికి లాస్ట్ టైం 2019లో జగన్ కూడా పిలిచినట్టుగా ఉన్నారు కానీ మీరు రిటర్న్ వెళ్ళినట్లేరు. ఆ నేపథ్యంలోనే ఈయన కూడా తిరస్కరించినట్టుగా ఉన్నారు. సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, బీఆర్కే ను స్వీచ్ ఇస్తున్నటువంటి ప్రేక్షక లోకానికి శుభ సాయంకాలం తెలియజేసుకుంటూ, లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని ఆహ్వానించలేదు, ఇది పక్కా సమాచారం. నాకు 100% సమాచారం దీని మీద. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పిలిస్తే, యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి పిలిస్తే వెళ్ళాలి అనే ఆలోచనతో మమ్మల్ని అందరినీ కూడా చర్చించడం జరిగింది కార్యకర్తలు నాయకులతో. మేమందరూ కూడా ఒకవేళ పిలిచినా మనము వెళ్లకుండా ఉంటే మంచిది, వాళ్ళు పిలిచి అవమానిస్తారు అని చెప్పి చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మాత్రం వాళ్ళు పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళాలి, మనకు సంస్కారం అది, ఎవరైనా కూడా మనల్ని ఇన్వైట్ చేసినప్పుడు మనం వెళ్ళడం సంస్కారం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఆహ్వానించలేదు, దాని ఆ మేరకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని విధాల ఈ 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు గారిని కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ ఎన్ని రకాల హింసించి ఇబ్బందులు పెట్టి నానా అవస్థల పాలు చేసి కార్యకర్తల్ని చంపేసి ఏమి చేసినా కూడా మేము నిబద్ధతతో ఉండి ఈరోజు అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది కూటమి అభ్యర్థులు. దీనిలో భాగంగానే చంద్రబాబు గారు ఒక గౌరవంగా ఆయన్ను మాజీ ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించడం జరిగింది. ఆయన చంద్రబాబు గారితో మాట్లాడేదానికి కూడా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు అనేది నాకు సమాచారం. 10 నిమిషాలకు ముందు మాకు కూడా ఒక సమాచారం వచ్చింది, సుముఖత వ్యక్తం చేయలేదు, కనీసం ఫోన్ అటెంప్ట్ చేసేదానికి కూడా ఇష్టపడలేదు. అలా చేయడానికి బేసిక్ రీజన్ ఏమనుకుంటున్నారు సార్? అలా వ్యవహరించడానికి బేసిక్ రీజన్ ఏది అయింది అనుకుంటున్నారు, ఏమైంది అనుకుంటున్నారు? అదే, ఇప్పుడు 5 సంవత్సరాలలో ఆయన ఒక గౌరవ ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఏ రోజు కూడా ఇచ్చిన పాపాన పోలా. తండ్రికి సమకాలికుడైనటువంటి వయసులో పెద్దవాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రికి, 15 సంవత్సరాల
ప్రతిపక్ష నాయకుడు, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర, ఇవన్నింటినీ కూడా భరించుకోలేతను. ఇవన్నీ పెట్టి వాటిని కూడా గుర్తించలేదు. అంత మర్యాద ఇవ్వనటువంటి వ్యక్తి సాధ్యాత్తు అసెంబ్లీలో మా తల్లి సమానమైనటువంటి భువనేశ్వరి మేడం గారిని ఏ విధంగా మాట్లాడినారో చూసాం. అంటే ఈ 5 సంవత్సరాలలో చంద్రబాబు గారిని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని విమర్శించడం, అవమాన పాలు చేయడం, జైలు పాలు చేయడం ఈ పనే చేశాడు ఆయన. కాబట్టి ఇప్పుడు దానిలో భాగంగానే ఒక 3 నెలల 4 నెలలకు ముందు 53 రోజులు చంద్రబాబు గారిని జైల్లో పెట్టాడు, హింసించాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఆయన చంద్రబాబు గారి కళ్ళల్లో నేరుగా ఎదురుగా చూడలేని పరిస్థితి, చంద్రబాబు గారిని స్ట్రెయిట్ గా చూడలేని పరిస్థితి. ఎందుకంటే ఘోరంగా విఫలమైపోయాడు ఈ 5 సంవత్సరాలు అని ప్రజలు తీర్పిచ్చారు. 23 23 అని చెప్పి ఎగతాళి చేసిన వాళ్ళకి ఆ 23లో సగం కూడా ఇవ్వద్దు, సగం కంటే తక్కువ వేయాలని చెప్పి 11 ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈ 11 ఇచ్చారు కాబట్టి మనం ఈ 5 సంవత్సరాలలో తెలుగుదేశం పార్టీని, ఆయన్ను, పెద్ద ఆయన్ను ఎంత ఘోరంగా అవమానించాము. అవమానించినా కూడా ఆయన ఈ అవమానాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఒక సంస్కారవంతమైనటువంటి వ్యక్తి కాబట్టి సంస్కారవంతంగా ఆయన పిలిచాడు. కానీ మనకు సంస్కారం లేదు కదా, మనం సంస్కారవంతంగా వాళ్ళు పిలిచినా మనకు సంస్కారం లేదు కాబట్టి మనం సంస్కారంగా పాలేము అనేసి. అంటే సంస్కారవంతంగా ఆయన పిలిచినా మనం సంస్కారం మనకు లేదు కాబట్టి మనం వెళ్ళలేము. సురేంద్ర గారు, సురేంద్ర గారు వెళ్ళినా కూడా, సురేంద్ర గారు వెళ్ళినా కూడా ఆయన కళ్ళల్లో సూటిగా మనం చూడలేము, వాళ్ళకి ముఖం చూపించలేము అని చెప్పి ఆలోచనతో ఆయన నిలిచిపోయినాడు. ఆ పోని అటెంప్ట్ చేయాల. అంటే ఓటమి భారం కంటే కూడా పశ్చాత్తాపంతో కూడినటువంటి ఒక భయాందోళన అంటారా అదే మీరు అనేది? అదే కదా సార్, ఇప్పుడు ఓటమి సహజం, ఎవరికైనా కూడా గెలుపోటములు సహజం. మనము ఎథిక్స్ కలిగినటువంటి మనిషి అయితే ఓడినా గెలిచినా ప్రజా జీవితంలో మనం ఉండాలి. ఓడినా గెలిచినా మనం ప్రజల కోసం ప్రజా జీవితంలోకి వచ్చేసిన తర్వాత మన చేతుల్లో ఉండదు ఓటమి గెలుపు అనేది, ప్రజలు నిర్ణయిస్తారు. ఓటమినైనా గెలుపునైనా సమానంగా తీసుకునేవాడే నాయకుడు అవుతాడు. ఓడిపోయినప్పుడు కుంగిపోవడం, గెలిచినప్పుడు పొంగిపోవడం జరిగితే అది నాయకుడి లక్షణం కాదు. కాబట్టి ఆయన ఎప్పుడు ఎంత ముందు అయిందంటారే ఆ విధంగా లేక ఒక అవకాశం, ఒక అవకాశం 2014లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఇస్తే పర్మనెంట్ గా ఈ రాష్ట్రాన్ని నేను వేలేస్తాను, పర్మనెంట్ గా ముఖ్యమంత్రి అయిపోతాను అని కలలు కన్నాడు ఆయన. ఇప్పుడు ఆ కలలన్నీ కూడా ప్రజలు ఒమ్ము చేసేసాడు కాబట్టి ఆయన ఆ బాధ ఒక పక్క, ఘోరమైన ఓటమి ఒక పక్క, మనం చేసినటువంటి అవమానాలను భరించి కూడా మళ్ళా కూడా మనం పెద్ద తరహాగా ఆయన పిలిచినాడే, మనం పోతే ఆయనకి ఎలా మనం ముఖం చూపించేది అనే బాధతో ఆయన ఆగిపోయినాడు. అంటే ఓటమిని తీసుకునే వ్యక్తి అనిపిస్తుంది, ఎందుకంటే తీసుకునే వ్యక్తిలా అని అనిపిస్తుంది. ఎందుకంటే 2014 ఓటమి తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పారు, మమ్మల్ని బలంగా కొట్టారు, మేము మా టైం వచ్చినప్పుడు మేము కూడా బలంగా కొడతామని అన్నారు. సో ఓటమిని తీసుకోలేని వ్యక్తి అయితే అలా అని అన్నాడు కదా. అఫ్ కోర్స్ మేబీ ఈ టైంలో ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాల తర్వాత ముందుకు రాలేదు కనుకో, ముందుకు రాలేదనుకోండి, అంటే వచ్చారు మొత్తం ప్రెస్ మీట్ పెట్టి అయితే చెప్పారు, కొంత ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది, కనిపించారు. ఇప్పుడు స్పష్టంగా లాస్ట్ టైం 60 సీట్లు 62 సీట్లు వచ్చాయి. అవును, 60 సీట్లు వచ్చినాయి కాబట్టి ఆశాజనకంగా ఉండింది, మళ్ళా మనం ఏదో అధికారంలోకి రావచ్చేమో అని ఆశాజనకంగా ఉండి దాన్ని ఓటమిని స్వీకరించి మాకు బలం కొట్టాను, మాకు అవకాశం ఇచ్చిన కొడతామని చెప్పి ఆ రోజు చెప్పాడు. ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పు ఆయన ఆలోచనలో కూడా లేదు. ఆయన ఎన్నికలకు ముందు చెప్పాడు కదా, కరెక్ట్గా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన లండన్కు పోతా ఈ ఐపాక్ పోల్తో మాట్లాడినాడు. ఐపాక్ పోల్ ఇచ్చే ఫీడ్బ్యాక్ కూడా తీసుకోకుండా దేశ ప్రపంచం మన వైపు చూసే విధంగా, సారీ దేశం మన వైపు చూసే విధంగా ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ ఉండబోతుంది అని చెప్పాడు. అదే చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా రిజల్ట్ ఇచ్చాడు. అంటే ఎంత ఘోరంగా విఫలమవుతామనే ఆలోచన ఆయనకు ఉన్నిందో లేదో కానీ ఈ ఘోరమైనటువంటి విఫలాన్ని తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు 11 సీట్లు వచ్చినాయి కాబట్టి మనకు మనం ఇంకా మన పార్టీ ఉంటుందో లేదో, మనుగడ సాధించడం ఎలా అనే భావనలో ఆయన ఉండిపోయినాడు. కాబట్టి
నువ్వు మీరు మేము 23 సీట్లు వచ్చాయి మాకు, 23 సీట్లు వచ్చినప్పుడు కూడా మీరు ఎంత హేళన చేసినా, మీరు ఎంత అవమానం పాలు చేసినా, మేము ఆ రోజు నుండి కూడా ప్రజల కోసం, ప్రజల పక్షాన ప్రజలకు బాగు జరగాలని చెప్పి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఏదైతే అధికార పార్టీ చేస్తున్నటువంటి తప్పిదాలని ఎత్తి చూపుతూనే పోరాటం చేస్తూ ప్రజల పక్షాన్ని నిలబడినాం. మీరు 23 మంది ఇస్తే కూడా 23 మందికి కూడా భయపడిపోయి రోడ్డు మీద తెలుగుదేశం కార్యకర్త కనపడిస్తే, ఎల్లో సట్ట కనపడిస్తే మీరు భయపడిపోయి పోలీసులను చేత పట్టుకొని జైల్లో పెట్టిస్తారు కేసులు. ఒక్కొక్క కేసులు పెట్టి జైలుకు పోన కార్యకర్త అంటూ ఎవరు లేరు, కేసులు లేని కార్యకర్త అంటూ ఎవరు లేరు, అధిష్టానం నుండి కింద కార్యకర్త వరకు. ఆ విధంగా చేసినా కూడా మేము మనోధైర్యాన్ని కోల్పోకుండా తెలుగుదేశం పార్టీ మళ్ళా అధికారంలోకి వస్తుంది, ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగు చేసేది తెలుగుదేశం పార్టీయే అనే విశ్వాసంతో మేము పనిచేసాం. మీకు